జగన్ దూకుడు, చంద్రబాబు ఉతుకుడు. ఏపీలో రంజైన రాజకీయం సాగుతోంది. సరిగ్గా 5 ఏళ్ల క్రితం సాగిన రాజకీయానికి ఇది భిన్నంగా ఉంది. ఎందుచేతనంటే అప్పుడు సీఎం చంద్రబాబు, విపక్ష నేత జగన్. అయితే నాడు చంద్రబాబు తీరు, అప్పటి పాలిటిక్స్ అవన్నీ వేరే కథ, అందరికీ తెలిసిన కథ. ఇప్పుడు మాత్రం చంద్రబాబులో కొత్త చంద్రబాబు కనిపిస్తున్నారు. అసలు మా చంద్రబాబేనా అని తమ్ముళ్ళు ఆశ్చర్యపోయే చంద్రబాబు ఇప్పుడున్నారు. ఈ చంద్రబాబుకు నిలువెల్లా అసహనమే. చంద్రబాబు నిజానికి సీనియర్ మోస్ట్ నాయకుడు. ఆయనకి ఎప్పుడు ఎలా వ్యవహరించాలో బాగా తెలుసు. కానీ దాన్ని పక్కన పెట్టి ప్రవర్తిస్తుండడమే అసలైన వింత. దాదాపుగా ప్రతిరోజు మీడియాను ఫేస్ చేస్తున్నారు చంద్రబాబు. జగన్ని ఫుల్గా తిట్టేస్తున్నారు. అంతేకాదు జిల్లాల టూర్ అంటున్నారు. అక్కడికి వెళ్ళి కార్యకర్తల మధ్యన జగన్ నామస్మరణ చేస్తున్నారు. నిజానికి చంద్రబాబులో ఇంతలా అసహనం ఎందుకు పెరిగిపోతోందో అర్థం కావడం లేదు. ఆయన ప్రతిరోజు చెప్పిన మాటలనే చెబుతున్నారు. తిట్లు, శాపనార్థాలు మాత్రం కొత్తగా ఉంటున్నాయి. దాంతో అనుకూల మీడియా తప్ప కవరేజ్ కూడా పెద్దగా రావడం లేదంటున్నారు. ఇక ఇప్పటి నుంచే జగన్ని విమర్శించడం వల్ల రాబోయే రోజుల్లో నిజంగా జగన్ సర్కార్ పెద్ద తప్పు చేసినా చంద్రబాబు విమర్శలలో సీరియస్నెస్ ఉండదని తమ్ముళ్ళే అంటున్నారు. ఎందుకంటే చంద్రబాబు అంటే విమర్శలు చేస్తూనే ఉంటారన్న పేరు సంపాదించాక ఆయన నిజంగా సీరియస్ సమస్యను టేకప్ చేసినా కూడా పెద్ద ఇంపాక్ట్ ఉండదని అంటున్నారు. ఇక చంద్రబాబు ఇంతలా గొంతు చించుకున్నా మరో 4.5 ఏళ్ల పాటు అధికారం జగన్ వద్దనే ఉంటుంది. ఈ సత్యం తెలిసిన తమ్ముళ్ళు జాగ్రత్తగా ఉంటున్నారు. చంద్రబాబు మాత్రమే రెచ్చిపోతున్నారు. ఇప్పుడు ఎన్నికల కథ కూడా అందరికీ తెలిసిందే. ప్రజలు అన్నీ గమనించి జాగ్రత్తగా ఓటు చేస్తున్నారు తప్ప పదే పదే తిట్టి బదనాం చేద్దామన్న కుదిరే కథ కాదు. ఇన్ని తెలుసు కూడా చంద్రబాబు ఇలా ఆవేశం ప్రదర్శిస్తున్నారంటే దానికి కారణం జగన్ పాలనా పరంగా దూకుడు పెంచడమేనని అంటున్నారు. జగన్ రోజుకో కొత్త పథకాన్ని అమలు చేస్తున్నారు. దాంతో అది ఎక్కడ ప్రజల్లోకి వెళ్ళి సక్సెస్ అవుతుందోనన్న కంగారే చంద్రబాబుని కుదురుగా ఉండనేయడం లేదని అంటున్నారు. ఈ క్రమంలో ఆయన తిట్ల దండకం అందుకుని ఒకటే ఉతుకుడు మొదలెడుతున్నారని కూడా కామెంట్స్ పడుతున్నాయి. మొత్తానికి ఏపీ రాజకీయాల్లో జగన్ యాక్షన్ చేస్తూ ఉంటే చంద్రబాబు రియాక్షన్ ఇస్తున్నారన్నమాట.